కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఒక్కోసారి మనసుకి కష్టంగా ఉన్నప్పుడు ఇష్టమైన వాటికి కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. సార్ నాకు దూరంగా ఉండుండొచ్చు, కానీ తన మనసంతా నా మీదే ఉంటుంది నాన్న. ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తూ ఉండుంటారు. నీ ఆలోచనలు నన్ను వదిలిపెట్టట్లేదు వస్తుందరా. రాత్రి జరిగిన గొడవ వల్ల నువ్వెంత ఫీల్ అవుతున్నావో కనీసం కాఫీ కూడా తాగుండు. ఏంజెల్ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? అసలు ఇది మీ సమస్య సార్, మీరే సాల్వ్ చేసుకోండి. అనవసరంగా నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు? అదేంటి రిషి, కాఫీ సాసర్లో పోస్తున్నావు? సార్ మరీ వేడిగా ఉంది, చల్లార్చుకుందామని. రిషి సార్కి నేను ఇలాగే కాఫీ ఇచ్చేదాను నాన్న, తను కూడా ఇలా తాగడానికి ఇష్టపడేవారు. అయినా తను కాఫీ తాగకపోతే ప్రాబ్లం ఏంటి? టిఫిన్ చేయకపోతే ఆకలి ఇస్తుంది అనుకోవాలి కానీ. అదేంటి రిషి మళ్ళీ కప్పులో పోస్తున్నావు? చల్లారిపోయాయి సార్. ఏంటో ఈ కాలం పిల్లలు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అసలు ఎందుకు వస్తారు ఇలా చేస్తుంది? అలా ప్రేమలేఖలు రాసి ఏంజెల్ పేరు పెట్టడం ఏంటి? నిజంగానే నేను పొరపాటు చేశానా? అవును వస్తారా, ముమ్మాటికి నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు. కానీ నాకు వేరే మార్గం కనిపించలేదు సార్. ఏంజెల్ బలవంత పెట్టడంతో నేను అలా చేశాను. నువ్వు ఏ పరిస్థితుల్లో చేసినా అది తప్పే వస్తారా? దానికి నేను ఒప్పుకుంటున్నాను సార్, కానీ నేను చేసేది కూడా నా మనసుని చంపుకుని చేయాల్సి వస్తుంది. నేను ప్రేమించిన వ్యక్తికి ఇంకొకరితో పెళ్లి కోసం రాయబారం చేయాల్సి వస్తుంది. ఎందుకు నాకు ఈ పరీక్ష? ఎందుకు నాకు ఈ శిక్ష వస్తారా? మీ వల్ల నేనెందుకు బాధపడాలి? నువ్వు చేసిన పని వల్ల ఏదైనా జరగరాంది జరిగితే. ఒకవేళ రిషి సార్ పెళ్లి కొప్పుకుంటే, ఏంజెల్ బలవంతం మీదనో విశ్వనాథన్ సార్ బలవంతం మీదో రిషి సార్ వాళ్ళ మాటలకి ఓకే చెప్పేస్తే? అది జరగని పని.